అటుటేడు ప్రణేత దేవిరేణు మా మీడియాతో మాట్లాడుతున్నారు, లైట్ వారు చూద్దాం. 2009లో ఫ్లడ్ మానిటరింగ్ చేసుకున్నారు, అనుభవాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, ఏమీ లేకుండా ఇవన్నీ కూడా ఉంచుకొని ఇంత బాధ్యత రాజ్యంగా 8.5 లక్షల 9 లక్షల క్యూసికుల ఫ్లడ్ తీసుకొచ్చి మా ప్రాంతాలని, మా లంకల గ్రామాలని ముంచారంటే ఎంత దుర్మార్గం అని నేను అడుగుతా ఉన్నా. ఒక రైతు ఆవేదన చెప్తా ఉన్నా, ఒక రైతు గుండు చప్పుడు చెప్తా ఉన్నా, ఒక రైతు కష్టం చెప్తా ఉన్నా, పెళ్ళాం పుస్తలు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులతో ఒకటి లాస్ట్ ఇయర్ కొట్టుకుపోయింది. గత సంవత్సరం కూడా అమరావతి ముంచాలనే మీ ప్రయత్నం. పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు లంక గ్రామాలన్నీ కూడా తిరిగి జరిగిన నష్టం అంతా చూపించి, కష్టం అంతా చూపిస్తే ఒక రూపాయి ఇచ్చారా? నష్టపరిహారం నమోదు చేశారా? ఏమన్నా బాధ్యత తీసుకున్నారా? చేలల్లో మొత్తం నీళ్లుండి వారం రోజులుగా పంట కుళ్ళిపోతే ఒక్క అధికారి చేలో దిగాడా? ఒక వ్యవసాయ అధికారిని గ్రామాల్లో పంపించారా? ఒక హార్టికల్చర్ అధికారి గ్రామాల్లోకి వెళ్ళాడా? చేలల్లో నీళ్లున్నాయి, ఇప్పుడు వస్తే మొత్తం పొలం అంతా రాయాలి. కాస్త ఎండలొచ్చి నీళ్ళన్నీ పోయిన తర్వాత మీ 4 ఎకరాల్లో 1 ఎకరం దెబ్బతింది, మీ ఎకరంలో 1 అరెకరమే దెబ్బతింది అని రాయించాలనే ప్రయత్నంతో ఏదైతే వచ్చిన నష్టం నమోదు చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి తీరిగి లేదంటే ఎంత బాధ్యత రాజ్యంగా వ్యవహరిస్తున్నారో ఆలోచన చేయండి. గ్రామాల్లో రైతాంగం దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ కష్టం గుండు చప్పుడు విని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తా ఉన్నాను, చాలా బాధ్యత రాజ్యంగా మా జీవితాలతో ఆడుకున్నారు, మా రైతాంగ జీవితాలతో ఆడుకున్నారు. ఇవాళ ఇళ్ళు ఖాళీ చేసి పాపం వాళ్ళందరినీ కూడా ఇక్కడ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెట్టారు. కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, భోజనం సరిగా పెట్టే దిక్కు లేదు. విజయవాడ మహానగరంలో ఇన్ని హోటల్స్ పెట్టుకొని ఇంత యంత్రాంగం చేతిలో పెట్టుకొని తాడేపల్లి రాజప్రసాదానికి కోత వేటు దూరంలో మీ కళ్ళ ముందున్న పేదవాళ్ళకి కనీసం భోజనం మంచినీళ్ళు పెట్టలేదంటే ఎంత బాధ్యత రాజ్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ రోజు మేము రిటైనింగ్ వాళ్ళు కడితే నానా కారుకోతలు కూశారు, నానా మాటలు అన్నారు. ఈ రిటైనింగ్ వాల్ ఉంటుందా? ఎందుకు కడుతున్నారు? 100 కోట్లు దండ చేస్తున్నారని మమ్మల్ని తిట్టారు, మా ఎమ్మెల్యేలను తిట్టారు, నన్ను తిట్టారు, చంద్రబాబు గారిని తిట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 17 నెలల్లో రిటైనింగ్ వాళ్ళలో 1 మీటర్ కట్టారా? 1 అడుగు కట్టారా? 1 బొచ్చు కాంక్రీట్ వేశారా? చాలా పెద్ద ఎత్తున శంకుస్థాపనలో డ్రామాలు ఆడారు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున విజయవాడ మహానగరంలో వేలాది మంది ప్రజలు వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ బాధలు మీ స్వార్థాల కోసం, మీ పట్టుదల కోసం, మీ మూర్ఖత్వం కోసం, మీ 3 రాజధానుల కోసం, విశాఖపట్నం తరలిడటానికి కోసం, విశాఖపట్నంలో మీరు దోచుకున్న భూముల్ని అమ్ముకోవడం కోసం మీరు ఇవాళ ప్రజారాజధాని అమరావతిని ముంచాలని ఈ దుర్మార్గాన్ని చేశారు. దానివల్లే ఈ కష్టం వచ్చింది, దానివల్లే ఈ నష్టం వచ్చింది. 100 కోట్ల పంటలు నష్టపోయి కన్నీళ్లు పెడతా ఉన్న రైతాంగాన్ని పలకరించే దిక్కు మీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉందా? నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వానికి ఉందా? నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది టోటల్గా శ్రీశైలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర, పులిచింతల దగ్గర, ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీరు ఏదైతే గత 10 రోజులుగా నీళ్లు ఏ లెవెల్స్లో ఉన్నాయి, మీరు గంట గంటకి ఏ రోజు ఏ లెవెల్స్లో గేట్స్ ఆపరేట్ చేశారు, ఈ ఫ్లడ్ మానిటరింగ్
ఏ విధంగా వెళ్ళింది, ఫ్లడ్ మానిటరింగ్ కమిటీల్లో ఏ అధికారులు ఉన్నారు, ఏ ఎక్కడ ఎన్నిసార్లు పక్క రాష్ట్ర అధికారులతో మీరు మాట్లాడారు, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులతో ఏమేమి మాట్లాడారు, ఎప్పుడెప్పుడు మాట్లాడారు, ఐఎండీ అధికారులు ఇచ్చిన సలహాలు సూచనలు మీరు ఎందుకు పాటించలేదు, ఎందుకు మీరు రన్ ఆఫ్ అంతా కూడా లెక్క పెట్టలేదు, ఎందుకు వరద ప్రవాహాలు ఎక్కడెక్కడ ఏ డ్యామ్కి వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఎంటీ చేసుకోవాలి, ఎక్కడ డిప్లీట్ చేసుకోవాలి,